నమస్తే. హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య సమస్యలు, వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. ఆ కాకరకాయ, ఇది కాకరకాయ జాతికి చెందింది. ఈ ఆ కాకరకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. అంతేకాకుండా ఆ కాకరకాయను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చట. ఇంతకు ఆ కాకరకాయలో ఉన్న పోషకాలు ఏంటి, ఇక ఆ కాకరకాయను తీసుకోవడం వల్ల ఏ వ్యాధులు నయమవుతాయి, అంతేకాకుండా ఆ కాకరకాయ తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మీ చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే, ఆ కాకరకాయలు ఈ సీజన్ లో విరివిగా లభిస్తాయి ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు, 100 గ్రాముల ఆ కాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో క్యాలరీలు ఉంటాయి. పీచు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. గర్భిణులకు ఈ కాకరకాయ చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫోలేట్లు శరీరంలో కొత్త కణాల వృద్ధికి, గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. గర్భిణులు 2 పూటల భోజనంలో ఈ కూరను తీసుకోవడం వల్ల దాదాపు 100 గ్రాముల ఫోలేట్ అందుతుంది. మధుమేహంతో బాధపడే వారికి ఆ కాకరకాయ మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి. తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఆ కాకరకాయలోని విటమిన్ సి శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్ కారకాలుగా పనిచేస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే విటమిన్ ఏ కంటి చూపుకు మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ప్రాధాన్యత ఇస్తే ఎంతో మంచిది. సో చూసారు కదా, ఆ కాకరకాయ వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో, ఇక ఆ కాకరకాయను తీసుకోవడం వల్ల ఎముక పుష్టి కూడా జరుగుతుంది. కనుక ఈ సీజన్ లో లభించే ఆ కాకరకాయను అసలు మిస్ అవ్వద్దు. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.